ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఈ టీవీ ద్వారా వాక్య వింటున్న మీ అందరికీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చాలా సంతోషం ఈ సంవత్సరంలో దేవుడు ఇంత చక్కటి మహా ఆరాధనతో కూడినటువంటి క్రిస్మస్ ఆరాధనకు మనలను నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో ప్రియులారా ఒక క్రిస్మస్ మన ముందుంది ప్రపంచమంతా దేవుని క్రిస్మస్ ఆరాధన చేస్తున్నటువంటి ఒక గొప్ప సన్నివేశం ఈ భూప్రపంచములో క్రిస్మస్ ఆరాధన జరగనటువంటి ప్రదేశము దేశము ప్రాంతము లేదు క్రిస్మస్ పండుగ అనేది అందరికీ అందరికీ శుభవర్తమానం కాబట్టి క్రిస్మస్ పండుగను ఒక పండుగగా కాకుండా భౌతికంగా కాకుండా దేవుని ఆరాధించే విధంగా ప్రభుని ఘనపరచండి ఆయన నామాన్ని ఎత్తిపట్టుకోండి ప్రభు సన్నిధిని స్తుతించండి ఈ రోజున కూడా మరి క్రిస్మస్ అనగా దేవునిని ఆరాధించుట అనే విషయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను కొన్నటువంటి సమయంలో క్రిస్మస్ అనగా క్రీస్తులు ప్రభుల వారిని ఆరాధించుట దేవునిని ఆరాధించుట దేవునిని ఘనపరచుట దేవునిని హెచ్చించుట ఎందుకనంటే ఇది ఒక ప్రాంతములో ఒక మారుమూలలో జరిగే విషయం కాదు ఈ యొక్క సిస్టం ప్రపంచమంతా దేవుడే ఏర్పాటు చేశాడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మరి ప్రపంచమంతటికి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని పరిశుద్ధ గ్రంథం మరి లేఖనము తెలియపరుస్తూ ఉంది ప్రిలరా ఒక గొప్ప విషయం మీకు జ్ఞాపకం చేయాలని ఏంటంటే ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ మాట పాత మాటే కానీ ఒక గొప్ప మాట మీ కొరకు పుట్టి ఉన్నాడు మన కొరకు పుట్టి ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు ప్రభువును గురించి ఒకసారి మీరందరూ దేవుని వాక్యం దగ్గరకు వచ్చినట్లయితే కొన్ని మాటలు మీరు నేర్చుకోగలరు తెలుసుకోగలరు మన ఆధ్యాత్మికత్వంలో దేవుడు కొన్ని విషయాలు నూతనమైన మాటలతో హృదయాన్ని ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి మత్తయి సువార్తలో క్రీస్తు ప్రభును గురించి ఇలాగున వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా 1వ అధ్యాయములో వంశావళి రాజుల వంశావళి అబ్రహాం ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబుని కనెను యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను యోధా తామరు నందు పేరేసును జారాకును కనెను పేరేసు యెస్రోనును కనెను యెస్రోను నైసోనును కనెను ఇట్లా కనెను కనును అనే మాటలు వస్తూ ఉన్నాయి కదా అయితే ఈ 16వ వచనంలోకి వచ్చినప్పుడు యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఆమె యందు యేసుక్రీస్తు ఆమె యందు యేసు పుట్టెను ఇలాగున చక్కని మాట చాలా ఆధ్యాత్మికమైనటువంటి మాట ఆయన ఎలా పుట్టాడు అంటే ఆయన గర్భం ధరింపక మునిపే ఆయన పరిశుద్ధుడై పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భం ధరించినదై మరియమ్మ మరి సర్వోన్నతుని శక్తి చేత దేవుని కుమారుడు అనబడును యేసుక్రీస్తు జన్మలో పాపం లేదు యేసుక్రీస్తు మరి ఆయన పరిశుద్ధుడు ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయన ఈ లోకములోనికి ఆయన వచ్చినటువంటి అనుభవం వేరుగా ఉంటుంది మత్తయి సువార్త 1వ అధ్యాయం ఇలాగున 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన పుట్టెను అన్న మాట తర్వాత దేవుని దూత మాట్లాడినటువంటి ఒక వర్తమానం మరొక మాట చూడండి 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అది ముఖ్య ఘటము ముఖ్యమైన మాట సువర్తమానము ఏమిటి యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఈ ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన పాపులను
పాపములను తన ప్రజల పాపములను క్షమించుటానికి విడిపించుటానికి విమోచించుటానికి ఆయన వచ్చెను. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో యేసుక్రీస్తు అనే పదములోనే అర్థాలు మనం బాగా ఎరిగిన వారు. యేసు అనగా రక్షకుడు, అలాగే క్రీస్తు అనగా అభిషక్తుడు. చూసారా? కాబట్టి యేసుక్రీస్తు ఆయన రక్షించువాడు, పాపములో నుండి వారిని రక్షించువాడు, శాపము నుంచి వారిని విడిపించువాడు. అందుకొరకు ఈ లోకానికి వచ్చాను. పిలాతుతో మాట్లాడినప్పుడు అందుకొరకే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను కదా. ఈ సమయంలో చూడండి చక్కని ఈ దేవుని మాట, ఇది అందరూ వినాలి. యేసుక్రీస్తు భౌతికంగా మరి పండగ చేసుకోవటం కాదు, ఇంటి పని వంట పని ఒంటి పని ఇట్లా అంటారు, అవి కాదు. పైన స్టారు కింద బారులాగా ఉండకూడదు. ఎందుకంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యవస్థలోనికి, క్రీస్తు ప్రభుని ఆరాధించుటలోనికి, ఆత్మ సంబంధం విషయంలోనికి రావాలి మనం. రావాలి ప్రియులారా, ఎందుకనంటే ఆయన రక్షించువాడు. క్రీస్తు అనగా అభిషేకించువాడు, అభిషక్తుడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది మనుషులే దేవుణ్ణి అభిషేకిస్తారు. వాక్యం ఏం చెలవిస్తుంది? అందరూ పాపులు, ఎభేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపో, నీవు పాపివి. కొన్ని కొన్ని నేర్చుకున్నంత మాత్రాన, జ్ఞానం వచ్చినంత మాత్రం నువ్వు పవిత్రుడు కాదు. పవిత్రత అనేది యేసుక్రీస్తు రక్తము చేతనే. యేసుక్రీస్తు రక్షకుడా? అవును, రక్షకుడు. ఆయన పాపము విడిపిస్తాడు? అవును, నీ పాపము నుంచి విడుదల చేస్తాడు. ఆయన పరిశుద్ధుడా? అవును, ఆయన పరిశుద్ధుడు. పాపులను తన ప్రజలను తానే వారి పాపములను విడిపించుటకు ఇమానుయేలుగా తోడుగా ఉండుటకు, మన మధ్య ఉండటానికి, మనతో ఉండటానికి. ఆ రోజున ఇశ్రాయేలీలు అరణ్యములు పడి వెళుచున్నప్పుడు వారి మధ్యన ప్రత్యక్ష గుడారము ద్వారా ఎలా ఉన్నాడో అలాగే ఆయన ఉండటానికి ఆయన లోకానికి వచ్చారు. పిల్లలారా చూడండి, ఆయన రక్షకుడు, ఆయన అభిషక్తుడు, అభిషేకించువాడు. మనము చేసుకుని మనం ఏదో ఎవరిని అభిషేకించినంత మాత్రమే వాళ్ళు దేవుళ్ళు కారు. దేవుడే నిన్ను అభిషేకించాలి, పాపము నుంచి విడిపించాలి, పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకించాలి, శాపం నుంచి నిన్ను విడిపించాలి, నరకము నుంచి నిన్ను తప్పించాలి. ఆయనే తన రక్తము చేత, తన ఆత్మ చేత నిన్ను అభిషేకించాలి. అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే నిజమైన సంతోషం, క్రిస్మస్ అంటే ఎవరైతే పాప క్షమాపణ పొంది రక్షించబడతారో వారు ఎప్పుడు, వారికి ఎప్పుడు, ఏదో ఒక సంవత్సరం డిసెంబర్లోనే కాదు ప్రియులారా, కాదండి, ఎప్పుడు వారు ఆనందమే. ప్రతి ఆదివారం క్రిస్మస్ ఆరాధనే, ప్రతి ఉదయము దేవుని స్తుతిస్తున్నప్పుడల్లా ఆ సంతోషము, ఆనందము, ఆ ఆత్మ సంబంధమైన విషయాలతో నింపబడి ఉంటావు. కాబట్టి దేవుని వాక్యం చెలవిస్తుంది, అభిషేకము అభిషేకించువాడు. ఒకటి, నువ్వు పాపము నుంచి క్షమించబడాలి. రెండవది, దేవుని ఆత్మ చేత, వాక్యము చేత, ఆయన రక్తము చేత నువ్వు అభిషేకించబడాలి. అభిషేకించువాడు క్రీస్తు ప్రభు. ఎట్లాగంటే దావీదుని దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించినప్పుడు ఇశ్రాయేలీలు దేనికి భయపడుతున్నారు, ఇశ్రాయేలీలు దేనికి వణుకుతున్నారు, ఇశ్రాయేలీలకు భయం ఏంటో, ఆ గొల్యాతుని చంపుటకు, గొల్యాతు మీద విజయము, ఇక నీకు భయం లేదు, అపజయము మీద నీకు జయము. నిజంగా గొల్యాతు అపజయానికి సంబంధించిన వాడు, ఒక శత్రు, ఒక శాపానికి సంబంధించిన వాడు. కానీ గొల్యాతు మీద విజయము కావాలంటే దావీదుకు ఉన్నటువంటి అభిషేకము నీకు ఉండాలి. గొలియాతు లాంటి శత్రువు, గొలియాతు లాంటి శ్రమ, అప్పుల సమస్య, రోగ సమస్య, వైరస్ సమస్య, ఎన్నో సమస్యలు, నీకు వాటి మీద విజయం దేవుడిస్తాడు. చూసారండి, దావీదు అభిషేకము గొలియాతు మీద జయము అయింది. యేసుక్రీస్తు క్రీస్తు అనగా అభిషక్తుడు. పిల్లరా, క్రిస్మస్ పండుగ రోజున నీవు క్రిస్మస్ అనగా క్రీస్తు ప్రభు ఆరాధించడం, ఇది సర్వప్రపంచం అంత ఆరాధించే అనుభవం. కారణం ఏంటంటే ఆయన రక్షకుడు అని విశ్వసించాలి. విశ్వసించి నువ్వు నమ్మి బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందాలి. నీకు జ్ఞానం లేనప్పుడు జ్ఞానస్థానం కాదు, నువ్వు ఎప్పుడో నీకు ఓకలేనప్పుడు చిలకరి బాప్తిసం కాదు. నేను చెబుతున్న ప్రియులరా, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు. చూసారండి,
ఆయన రక్షించబడిన వారిని దేవుడు అభిషేకిస్తాడు, తన ఆత్మతో అభిషేకించువాడు. ఆయన అభిషేకం ఉండాలి. దావీదును అభిషేకించినప్పుడు ఇశ్రాయేలీయులు దేనికి భయపడుతున్నారో, ఇశ్రాయేలీయుల సమస్య ఏమిటో చూడండి. దాని మీద ఒక జయము దేవుడు ఇచ్చాడు. తర్వాత ఒక ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. ఏంటంటే ఎలీషా కాలములో ఒక ప్రవక్తను పంపి ఒక సైన్యాధిపతి అయినటువంటి యెహూను అభిషేకించాడు. యెహూ ఎవరంటే ఒక అహాబు సైన్యములో ఒక సైన్యాధిపతి. అతను అభిషేకించిన తోడనే యెహూ బలాఢ్యుడై పరాక్రమ గలవాడై దేవుని ఆత్మ ప్రేరేపణ గలవాడై పరిశుద్ధతతో నింపబడిన వాడై చూడండి ఒక యెజెబెలుని సంహరించినటువంటి ఘనత. యెజెబెల్ అంటే లోబడనటువంటి స్వభావం, యెజెబెల్ అంటే లోకము, యెజెబెల్ అంటే స్వచ్ఛత్వము, యెజెబెల్ అంటే అపవిత్రత. యెజెబెలు బ్యూటీ పార్లర్లు, లోక అలంకారణలు, వాటి మీద నీకు జయము కావాలంటే యెహూకు కలిగిన అభిషేకము క్రీస్తు ప్రభు ద్వారా వాక్యము చేత, ఆత్మ చేత, ఆయన రక్తము చేత నీకు అభిషేకం. అది అభిషేకం కలగాలి. అది క్రిస్మస్ ఆరాధన. అభిషక్తుడు ఆయన. చూడండి యెహూ ఎప్పుడైతే అభిషేకించబడిన వాడై ఉన్నాడో చూడండి ప్రియులరా, యెజెబెలు మీద జయమొందాడు. అపవిత్ర కార్యములు మనుషుడు అపవిత్రత చేత నింపబడ్డాడు. పాపముల చేత, అపరాధముల చేత అపవిత్రుడై చూచుట ద్వారా, మాట్లాడుట ద్వారా, అనేకమైనటువంటి హేయమైనటువంటి వ్యామోహాల ద్వారా ప్రతి మనుషుడు అపవిత్రపరచబడుతున్నాడు. దాని మీద జయము కావాలంటే యేసు క్రీస్తు అనే అభిషేకము, ఆయన రక్షణ కావాలి. అందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చిన అనుభవం ప్రియులరా మనం తలపోసుకోవాలి. కాబట్టి క్రిస్మస్ దీనికి ఒక మాట చెప్పి మీకు నేను ముందుకు సాగుతాను. ప్రియులరా చూశారండి, ఆయన పుట్టుకలో ఒక చక్కటి అభిషేకము, ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఆ విషయం చాలామంది తెలియనట్టుంది, మీ బజార్లో తెలియనట్టుంది, మీ ఇంట్లో వాళ్ళు చాలామంది తెలియదు, మీ పిల్లలు ఇంకా యేసుక్రీస్తు రక్షడని తెలిసినట్లేదు, ఇంకా త్రాగుల్లోనూ మత్తులోనూ ఉన్నట్టుగా ఉన్నారు చాలామంది, ఇంకా లోకంలో ఉన్నట్టుకున్నారు. ఓ ప్రక్కన ప్రళయము, సునామీలా ప్రమాదము, సునామీలా వచ్చుతున్నది. రక్షకుడని క్రీస్తు ప్రభుని ఆధారం చేసుకున్న మనుషులు కల్పించిన వాటిని ఆధారం చేసుకుని వాటి ద్వారా మాకు జయం ఉంటుంది, వాటి ద్వారా మాకు రక్షణ ఉంటుంది, వీటి ద్వారా మాకు ఆశ్రయం ఉంటుంది అనుకుంటున్నారు. ఈ సమయంలో యేసు క్రీస్తుని మనము ఆరాధించే దైవముగా ఎందుకు చేసుకోవాలి? చాలామందికి ఈ విషయం తెలియలేదు. ప్రియులారా మీరు తెలియపరచండి. క్రిస్మస్ ఆ ప్రేమ, ఆ నడిపింపు, యేసు జననము, యేసు యొక్క పుట్టుక, ఆయన అభిషక్తుడు, ఆయన విమోచించడానికి, పాపం నుంచి విడుదల కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ఆ విషయాన్ని తెలియపరచండి. అది నీవు కూడా అనుభవించాలి, నీవు కూడా తెలుసుకోవాలి, నీవు కూడా అట్టి రక్షణ అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలి. మొదటి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే బాహ్యంగా నామకార్థంగా ఆ కార్యక్రమాలు జరపటం అనేది మానుకుని సంపూర్ణ ప్రేరేపణతో, హృదయ ప్రేరేపణతో ప్రభుని ఆరాధించు. మరొక మాట మీకు జ్ఞాపం చేస్తా పిల్లరా, యేసు ప్రభు పుట్టినప్పుడు క్రిస్టమస్ అనగా ఆయనను ఆరాధించుట. దూతలు ఆ లోక సువార్తలో మనం చూస్తాం కదా 2:14 13:14 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కాని దేవుణ్ణి స్తోత్రము చేసి ఆరాధించిరి అని మనం దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ముఖ్యంగా యేసు క్రీస్తుని ఆరాధించాలి. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి, ఆయనను పూజించాలి. చూసి ఆయన పుట్టినప్పుడు జ్ఞానులకు ఒక త్రోవ, ఒక తార, త్రోవ చూపినట్టు, అలాగే చూడండి అందులకు గ్రిడ్డి వారికి మార్గము చూపించు ఒక నక్షత్రము తార. అది దేవుని వాక్యము, అది దేవుని యొక్క నడిపింపు. అది చాలామంది గ్రిడ్డివారుగా, అంధులుగా ఉన్నవారికి, మేము జ్ఞానులము, జ్ఞాన సంపన్నులము అని ఆ ముసుగులో, ఆ మైకములో ఈ లోక జ్ఞానము చేత తృప్తి పడుతున్నారు. దేవుని వాక్యము వారిని నడిపిస్తుంది. దేవునిని ఆరాధించాలి, ఆరాధించే అనుభవము కలిగి ఉండాలి. ఎవరు ఆరాధిస్తారు?
చూసారండి నెబుకద్నెజరు ఆయన అన్న మాటను చూస్తే ఆయన పశుప్రాయుడు పశువు మనసు కలిగినప్పుడు దేవుణ్ణి ఆరాధించలేదు అతడు తను తాను తెలుసుకున్నప్పుడు పశు మనసుకు బదులుగా మానవ మనసు వచ్చినప్పుడు ఆ దానియేలు గ్రంథము 4 అధ్యాయం 30 నాలుగో వచనంలో మనం చూస్తాం అప్పుడు ఆయన తల పైకెత్తి కన్నులెత్తి సర్వోన్నతుడైన దేవునిని స్తుతించి ఆరాధించి ఘనపరిచాడంట ఎవరు ఆరాధించగలరు అంటే నెబుకద్నెజరు వలె పశు మనసు లోక మనసుతో ఉన్నవారు వారు ఆరాధించలేరు దేవుని మనసు మానవ మనసు ప్రిలరా కలిగిన వారు దేవునిని ఆరాధించగలరు ఆయన పుట్టినప్పుడు దేవదూతలు వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమను ఆనందగానం చేశారంట ఒక మాట తిమోతి పత్రికలో ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా చూడండి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనములో దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఈ మాట చూడండి మీరు నోట్ చేయండి ఆయన ససరుడుగా ప్రత్యక్షమాయెను 3వ చరణములో దేవదూతలకు కనిపించెను ఈ మాట ఎంత గొప్ప మాట చూడండి ఈ మాట యేసుక్రీస్తు జననమైనప్పుడు పుట్టినప్పుడు వారు దేవదూతలంతా వచ్చి ఆరాధిస్తున్నారు పరలోకం ఖాళీ అయిపోయి ఉంటది పరలోకం నుంచి భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చారు ఆయన రాగానే దేవదూతలందరూ శరూపులు కెరూపులు ఎన్నెన్నో దేవదూతలు పరలోకం ఉన్నట్టుగా ఆయన నిత్యము దేవుని గణపరిచేటువంటి క్రమము పరలోకమందు ఉన్నట్టుగా మనం వాక్యం చూస్తున్నాం యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు దేవదూతలు మధ్యాకాశానికి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటున్నారు చూశారండి యేసుక్రీస్తు ఆయన గొప్ప దేవుడయ్యుండి ఒక కణం అంటే ఒక చీమ తలకాయ అంత అంటండి ఆ కణము 50,000 ముక్కలు చేస్తే ఎంత చిన్ని కణాలు అవుతాయి ఆ 50,000 ముక్కలలో చిన్న కణములలో ఒక కణము గర్భంలో మరియమ గర్భంలోకి వచ్చి పిండముగా యేసుక్రీస్తు శరీరధారిగా వాక్యమే శరీర ససరుడుగా మనం ఇక్కడ వాక్యం చదివాం ఆయన ససరుడుగా ఆయన ప్రత్యక్షమాయెను ఆయన మరియమ గర్భంలో ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన శరీరధారిగా ఆయన పుట్టినప్పుడు ప్రియులారా దేవదూతలకు కనపడేను అని రాయబడి ఉంది ఇక్కడ వాళ్ళు చూచారు ఎప్పుడైతే ఈ మాట ఆయన పుట్టాడో ఇక్కడ ఈ మాట నెరవేరింది అప్పటి వరకు దేవదూతలు శరీరధారిగా దేవుని చూడలేదు చూడండి ప్రియులారా ఆయన ఎంత మహాదేవుడు మహోన్నతుడు భూమికి ఆకాశమునకు సృష్టికర్త అంత గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకుని ఒక కణముగా భూలోకానికి ఒక శరీరధారిగా మానవ జాతిలో మానవాళి మధ్యకి వచ్చినప్పుడు దేవదూతలు అంటారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మేము చూచాం మాకు కనిపించను ప్రభు కూడా అంటాడు కదండి ప్రభు కూడా ఆయన 30 ఏండ్లు వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 30 ఏండ్లు వయసు వచ్చినప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు నాకు ఒక శరీరం అమర్చితివి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలు ఆరాధించారు ఎందుకనంటే ఒక మహాదేవుడు ఒక సర్వశక్తిగల దేవుడు చూచారండి ఆయన బలమైన దేవుడయ్యుండి అంతము లేని దేవుడు అంతము లేనిది ఆదియు అంతము లేని దేవుడు చూడండి ఒక గడియల్లోనికి సమయములోనికి సంవత్సరములోనికి స్థితిగతుల్లోనికి అడుగు పెట్టాడు చూసారా మానవాళి ఒక పరిధిలోనికి వచ్చాడు మానవాళి జీవితంలోనికి వచ్చి ఒక అంతము లేనివాడు ఎక్కడికి వచ్చాడు చూడండి ఎంత తగ్గి మహోన్నతమైన దేవుడు పరలోకంలో ఉన్న దేవదూతలంతా వచ్చి శరీరధారిగా ఉన్న క్రీస్తు ప్రభుని చూసి మేము ఆయన కన్నులారా చూచాం దేవదూతలకు కనపడిన ఈ వాక్యం అక్కడ నెరవేరింది ఎంత గొప్ప విషయం చూడండి వాక్యమే చివరికి శరీరధారి అయి
వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినటువంటి అనుభవం. కాబట్టి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం, ఆయన ఆరాధించాలి. దేవదూతలు ఆరాధించారు ఎన్నిక లేని గొర్రెల కాపరులు అని రాయబడి ఉంటుంది. వారికి సమాచారం ఎంత గొప్ప విషయం ప్రియులరా. కాబట్టి క్రిస్టమస్ అనగా ఆయన ఆరాధించాలి. దేవదూతలు వచ్చి ఆయనను ఆరాధించారు, ఆయనను ఘనపరిచారు, ఆయనను మహింపరిచారు. ఆరాధన గొప్పది. నువ్వు దేవుని ఆరాధించు. ఆరాధిస్తున్నావా? ఆదివారం నాడు ఒక్కరోజున ఆరాధిస్తున్నావా? అనుదినం ఆరాధిస్తున్నావా? సంవత్సరానికి క్రిస్మస్ రోజునే సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధించటం అది గొప్ప విషయం. ఆరాధన ఎంత గొప్పదంటే, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి, ఆరాధన ఎంత గొప్పదంటే, ఒకసారి రాజయ్య ఉన్నటువంటి దావీదు ఇంటిలో నుండి, దేశంలో నుండి, పట్టణములో నుండి, సింహాసనం ఎద్దు నుండి, రాజరికం నుండి బహిష్కరించబడినట్టుగా బయటకు వచ్చేసాడు. దావీదు బయటకు వచ్చినప్పుడు చూడండి, ఆ కొండల్లో గుట్టల్లో నడుస్తున్న ఆ ప్రమాదం అలాంటిది. తన కుమారుడే శత్రువై రాజ్యంలో ప్రవేశించినప్పుడు, చొరబడినప్పుడు దావీదుతో ఉన్నటువంటి వారు కూడా అరణ్యములు పడి నడుస్తున్న సమయంలో అక్కడ ఒక మాట, చక్కని మాట రాయబడి ఉందండి. ఏంటి ఆ మాట అంటే చూడండి, 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము ఇక్కడ రాయబడిన మాట, 32వ వచనములో, దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. 30వ వచనములో, దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడుకొని వెళ్ళాను. ఇట్లా వెళుతున్నప్పుడు దేవుని ఆరాధించే స్థలానికి చేరాడండి. ఇక్కడ చక్కని మాట ఏముండదంటే, అర్క్యుడైన హుషై దేవుడు అతను అక్కడ పంపించాడు. శత్రువు గుట్టు బయలుపరుచువాడు, శత్రువు యొక్క బలహీనత మీద నీకు జయము రావాలంటే ఒక ఆరాధన. దావీదు కూడా ఆరాధన యోధుడు, ఆరాధించాలి. కాబట్టి యేసుక్రీస్తుని నువ్వు ఆరాధించాలి. ఆరాధించినప్పుడే నీకు మేలు కలుగుతుంది. తిమోతి పత్రికలో మనం చదివినట్లుగా, ఆయన సశరుడిగా ప్రత్యక్షమాయను, ప్రత్యక్షమాయను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగున రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. ఎందుకనంటే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయన అనుగ్రహించు ప్రత్యక్షత అని ఉంది. ప్రత్యక్షత, ఆయన ప్రత్యక్షమాయను. ప్రత్యక్షత అంటే అక్కడ ఫుట్ నోట్లో ఒకటి ఏముందంటే ప్రకటన. చూడండి, ఈ ప్రకటన గ్రంథం అంతా ఆయన ఏమి చేయనై ఉన్నాడు, ప్రపంచంలో ఏం జరగనయ్యిందో అదంతా ప్రకటన గ్రంథం ఇచ్చాడు. ఈ మర్మం చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు, క్రిస్టియానిటీ అవ్వలేకపోతున్నారు, వాక్యాన్ని గౌరవించలేకపోతున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విషయం కూడా ఒక ప్రకటన. నీకు ఈ పండగ కూడా నీకు ఒక ప్రకటనగా ఉండాలి. ఈ ఆరాధన నీకు ఒక ప్రకటనగా ఉండాలి. ఈ వాక్యం నీకు ఒక ప్రకటనగా ఉండాలి. చూసారండి, ప్రత్యక్షత అంటే ప్రకటన. నీకు ఆయన ఒక ప్రకటన. ఏంటి ప్రకటన? వాక్యములో దానియేలు గ్రంథంలో ఇలాగున మనం 4వ అధ్యాయంలో 31వ వచనంలో చూస్తాం. నెబుకద్నెజరు గురించి దేవుడు ఏమని ప్రకటించాడంటే, నేనే కట్టాను, నేనే చేశాను, ఈ రాజ్యం అంతటి వైభవం అంత నాది అని తనలో తాను అనుకుంటున్న సమయంలో 31వ వచనంలో ప్రకటన అనే మాట ఏమనుందంటే, రాజగు నెబుకద్నెజరు, నీకు ఇదే ప్రకటన, హెచ్చరిక, ప్రకటన. ప్రపంచానికి కూడా ఒక ప్రకటన, దేశాలకు ఒక ప్రకటన, నీ కుటుంబానికి ఒక ప్రకటన, నీకు ఒక ప్రకటన. ఈ సంవత్సరం మారు మనసు పొందవా? ఈ సంవత్సరం బాప్తిజం తీసుకోవా? ఈ సంవత్సరం అన్న దేవుణ్ణి ఆరాధించువా? నిన్ను నీవు సమర్పించుకోవా? నీకు ఒక ప్రకటనగా తీసుకోవాలి. ఆయన ఆరాధించు, ఆయన మహింపరచు. ఆయన సశరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవతలకు, ఆయన శరీరధారికి వచ్చిన దేవుణ్ణి దేవదూతలు చూశారంట. అప్పటి వరకు దేవుని మహిమను చూశారు వాళ్ళు దేవదూతలు. అప్పటి వరకు దేవుని ప్రభావమును చూశారు. అప్పటి వరకు దేవుని ప్రణాళికను వారు ఎరిగిన వారుగా ఉండకపోవచ్చు. కానీ ఒకనొక సమయంలో మరియము గర్భంలోనికి ఆయన వచ్చినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు దేవదూతలకు కనిపించాను. ఎంత గొప్ప మాట ప్రియులారా. దేవుని యొక్క వాక్యములో నువ్వు ఆరాధన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే, యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయం 5-6 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఎరుకో ప్రాకారాలు గట్టివి, దట్టమైనవి, ఎవరు పడగొట్టలేనివి, అవి ఎంతో బందోబస్తు కూడినటువంటివి. దానిలో దాన్ని ఎక్కి అవతలకి వెళ్ళటాన్ని, దాన్ని స్వాధీనం చేసుకోవటం కష్టం. అలాంటప్పుడు ఒక మందసం పెట్టుకుని, పొట్టేళ్ల కొమ్ము బోర్లు పట్టుకుని, తాళ్ళతో, తప్పెళ్లతో ఇస్రాయేలీలు, యాజకులు
వారు పరాక్రమ కలిగిన సేవకులు వీళ్ళందరూ కూడా ఎరుకో గోడల చుట్టూ ఆరాధన చేశారు జయధ్వనులు చేశారు ఆరాధన చాలా గొప్పది ప్రియులారా మీ కుటుంబం అట్టి ఆరాధన కావాలి ఎప్పుడైతే వారు పొట్టేళ్ల కొమ్ములతో జయధ్వని మందసమును ముందు పెట్టుకొని చూశారండి ప్రా మరి శక్తి కలిగిన దేవుని ఆరాధన చేశారు చూడండి ఎరుకు గోడలు కూల్చినట్టు మనం చూస్తాం అవే కూలిపోయిని వాళ్ళు కేవలం ఆరాధన చేశారు స్తుతించారు వాటికి అవే కూలి ఆరాధించాలి దేవుణ్ణి క్రిస్మస్ అంటే నువ్వు ఆరాధించాలి మరి బట్టలు కొనుక్కునే పనిలో పప్పులు వండుకునే పనిలో ఇంటిని శుద్ధి చేసుకునే పనిలో ఉండిపోయి సన్నిధి లేకుండా సహవాసం లేకుండా ఉండకూడదు ఉండకూడదు అది అట్లా జరగకూడదు నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ మరి విధేయతతో బలముతో ఆరాధించాలి సంపూర్ణంగా సమర్పించుకోవాలి చూశారండి ఎరుకో గోడలు గట్టివి ఆ ప్రాకారాలు పునాది కలిగినవి బలిష్టమైనవి అయితే వీళ్ళు ఆరాధన చేశారు చూశారా దేవదూతలు ఆరాధన చేసినప్పుడు భూమి మీదకి సమాధానం దిగి వచ్చింది ప్రకాశమానమైన వెలుగు విరచిమ్మింది మానవాళి మీదకి దేవుని కృప వచ్చింది అనేకులు దేవుడి తట్టు చూసిన వారందరూ రక్షించబడ్డారు ఎరుకో గోడల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇవి ఆరాధన చేస్తున్నప్పుడు ఒక బాంబు పెట్టి పేల్చిన దానికంటే గొప్ప ఒక శక్తి విడుదలయ్యింది ఆరాధించు నువ్వు శక్తి కలిగి ఉంటావు దేవునిని మహిమ పరుసు అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి పిల్లలారా దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆరాధన చేశారు జ్ఞానులు ఆరాధించారు గొర్రెల కాపరులు ఆరాధించారు వాళ్ళు ఎన్నికలేని వారు జ్ఞానులు గొప్పవారు గొప్పవారికి దేవుడు తగి ఉన్నాడు చిన్నవారికి పెద్దవారికి ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఆయన రక్షకుడు కాబట్టి ఆయన ఆరాధించాలి ఎవరినో ఆరాధించి ఎవరో సహాయం చేస్తారు ఎవరినో ముఖస్తుతి చేసి దేనినో అపవిత్రమైన వాటిని అన్నిటిని ఆరాధిస్తున్నారేమో మనుషుల్ని ఆరాధిస్తున్నారేమో ఒకవేళ మీరు సంపాదించిన సంపాదనను గణపరుస్తున్నారేమో దేవుని స్థానం ఆరాధించే అనుభూతిని దేవుని స్థానంలో దాన్ని పెడుతున్నారేమో నీవు ఎక్కువగా మనుషులను ఆరాధిస్తున్నామేమో నీ సంతానాన్ని ఆరాధిస్తున్నామేమో నీ ఉద్యోగాన్ని ఆరాధిస్తున్నామేమో ఒకసారి ఆలోచించేయండి చాలామంది దేవునిని ఆరాధించడం మానేసి వారి చేతి పనులను ఆరాధిస్తారు వారి యొక్క సంపాదించిన వాటిని ఆరాధిస్తారు ఘనపరుస్తారు చూచిరండి మంచి చెడ్డలను చూచి తమ జీవితాలను పాడు అపవిత్రమైన కార్యక్రమంలోనికి నడిపించుకుంటున్నారు చాలామంది పిల్లలారా అపవిత్రమైనది ఏదో పవిత్రమైనది ఏదో నీకు తెలుసుకోవాలంటే క్రీస్తు ప్రభు ఆరాధనలోనికి రావాలి అట్టి ఆరాధన కలిగి ఉండాలి కాబట్టి చూసారండి రెండవ మాటలు మొదట మాటలు మనం చూస్తే ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు ఆయన ఈ లోకానికి ఆమెయందు పుట్టెను ఆయనను దేవదూతలు ఆరాధించారు జ్ఞానులు ఆరాధించారు గొర్రెల కాపర్లు ఆరాధించారు అనేకులు ఆరాధించారు మరి నువ్వు ఆరాధించవా ఆరాధించు గొప్ప ఆశీర్వాదం గొప్ప దేవుని మీరు పొందుతారు క్రిస్మస్ అనగా ఆయన్ని ఆరాధించుట ఆయన గణపరచుట ఆయన ఒక పరలోకమందున్న దేవుడు మహాదేవుడు భూమి మీదకి రావటం సుశీర ఎంత గొప్ప విషయం నువ్వు సిగ్గుపడకుండా ప్రభుని స్తుతించు అట్టి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడుగాక మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అట్టి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడుగాక స్తోత్రం ప్రభువ ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ బ్లెస్ చేయండి దీవించండి క్రిస్మస్ ఆనందంతో నింపి అభిషేకించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ది లార్డ్.